ఆ పాటలు రాయడానికి కూడా ఆయనకి ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఆఫర్ ఎలా వచ్చింది విశ్వనాథ్ గారు ఏ విధంగా ఈయన గుర్తుపెట్టారు ఈయన అసలు ఫస్ట్ గంగావతరంలోనే పాట ఈయన కోసం రాసినప్పుడు కాకినాడలో ఏం జరిగింది మరి అప్పుడు పాటని ఈయన కోసం రాస్తున్నప్పుడు అనే దాన్ని మొదలుకొని అంటే శాస్త్రి గారు ఒక్క మాటలు చెప్పాలి అంటే పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు కళ్ళ ముందు కదలాడేలాగా ప్రాణం పెట్టి ఈ బుక్ రాశాను మాత్రం చెప్పగలను అందులో నేను పా సినిమా దీనికి ఏం టైట్లు పెట్టాలి అనుకున్నప్పుడు నేను ముందు యాక్చువల్గా ఒప్పుకోవద్దు రావటం అనే టైట్లు పెట్టాలనుకున్నాను పాట షికారు వచ్చింది పాట పాట రావడం అనే టైట్ యాక్చువల్గా నా మిత్రుడు గోవిందరాజ్ చక్రధర్ ఆయన ఇచ్చారు ఆయన ఇచ్చినప్పుడు నేను పెద్దగా అట్రాక్ట్ అవ్వలే నాకు ఒక అలవాటు ఏంటంటే నేను ఎప్పుడైనా పుస్తకాన్ని టైటిల్ పెడుతున్నప్పుడు పెద్ద పుస్తకాన్ని రాస్తున్నప్పుడు ఒంటరిగా నేను ఒక్కడి కూర్చొని రాయను ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాను లైక్ మైండెడ్ వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతాను నన్ను అడగమంటా అని ఇలా పాట పాఠశికారు వచ్చింది అన్నప్పుడు షూట్ అవుతుందా లేదా అనుకున్నప్పుడు మొత్తం కథంతా నేను రాసేసిన తర్వాత నాకు కొంచెం సినిమాటిక్గా రాయడం అనేది అలవాటు నేను ఒకప్పుడు సినిమా రైటర్గా కూడా పనిచేశాను నేను నాకు ఎప్పటికీ చాలా బలమైన నమ్మకం శక్తి ఉంది సినిమాకి గొప్ప స్క్రీన్ ప్లే గొప్ప స్క్రిప్ట్ రాయగలను నేను సరే నా ఏరియా అది కాదు నేను ఆల్రెడీ ఐఏఎస్ కోచింగ్లో ఉన్నాను నేను ఆల్రెడీ మోటివేషన్ స్పీకర్గా ఉన్నాను కాబట్టి నేను నా యొక్క రంగాన్ని మార్చుకోలేను అది మినహాయిస్తే తప్ప ఐఎమ్ హ్యావ్ గుడ్ కమాండ్ ఓవర్ రైటింగ్ స్క్రిప్ట్స్ అందుని శాస్త్రి గారు కళ్ళ ముందు కథలాడేలా రాసేందులో నేను అందుని పాట షికారు ఎందుకు వచ్చింది అంటే షికారు అనే పదం ఎక్కడ వాడతాం మనం హ్యాపీగా అదే పాట వచ్చింది అంటున్నారు పాట షికారు చెయ్యింది కదా అంటున్నారు నేను అవును సీతారామ శాస్త్రి గారు పాట రాస్తున్నప్పుడు మనకి చూస్తే చాలా కష్టపడిపోతున్నారు అనిపిస్తుంది శ్రమ పడుతున్నారనిపిస్తుంది అనిపిస్తుంది రాత్రిళ్ళు పగళ్ళు తనను తాను పగులు పగిలిపోయేలాగా రగిలిపోయేలాగా అనిపిస్తుంది కానీ ఆయన దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆయన చాలా బ్రహ్మానందం పొందుతున్నారు ఆయన చాలా చాలా అందులో ఎక్స్ ఎక్స్ట్రెసి అంటామంటే దివ్యానందాన్ని పొందుతున్నారు జస్ట్ క్యాజువల్గా అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది వాడేంటరే ఎవడైనా కొడితే చాలా కష్టపడి కొడతారు ఏదో మొక్కగా అంటుకట్టినట్టు గారు అలాగా అలా ఈయన పాట రాస్తున్నప్పుడు రగిలిపోతున్నారని మనం అనుకుంటాం కానీ పగిలిపోతున్నారని మనం అనుకుంటాం కానీ ఆయన చాలా ఆహ్లాదంగా రాసిన తర్వాత అంటే పదిహేడు పదహారు గంటల పాటు పాట మీద అలా కూర్చుని 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 రాసిన తర్వాత ఎవరైనా ఆయన శ్రమను చూస్తారు కానీ ఆయన మాత్రం నేను మళ్ళీ కొత్తగా పుట్టానని చెప్పి ఆనందంగా చిరునవ్వులు చిందిస్తూ నిద్రలోకి వెళ్తారు అంటే పాట రాయడం ఎంజాయ్ చేస్తున్నారు ఆయన అంటే అక్కడ ఒక వ్యక్తి ఒక తన పని తాను చేసిన తర్వాత ఎంతో కష్టపడి చేస్తాడు సార్ ప్రతి మనిషి ఒక పని తన పని తాను చాలా కష్టపడి చేస్తాడు కానీ ఎండ్ ఆఫ్ ది డే దాని పైన తృప్తి పొందుతాడు చూడండి దానిపై ఆ పని చేశాను నేను ఆ పని చేశాను అని తృప్తి పొందుతాడు చూడండి వాడే ప్రశాంతంగా పడుకో ఎగ్జాక్ట్లీ ఆ తృప్తి ఆ సంతృప్తి పాట రాస్తున్నప్పుడు ఈ పాట హిట్ అవుతుందా లేదా ఈ పాట ఎన్ని వ్యూస్ వస్తాయి ఈ పాటకి ఎన్ని డబ్బులు వస్తాయి తక్కువ డబ్బులు ఇచ్చేయరు కాబట్టి తక్కువ రాసి ఇచ్చేద్దాం పెద్ద సినిమా హీరో కాబట్టి ఆయన కోసం ప్రత్యేకంగా రాద్దాం అరు తెలిసిన డైరెక్టర్ అయితే ఒకలా రాద్దాం తెలియని డైరెక్టర్ అయితే అలా కాకుండా ఒక గులాబీ మొక్కగా అంటుకెట్టినట్టు అని ఎలాగైతే అన్నానో అలా ఒక తంటి పిల్లవాడు వాడింటికి మనం వెళ్ళినప్పుడు ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసుకెళ్తే వాడి ఫేస్లో ఎంత ఆనందం వస్తుందో ఒక ప్రియుడు ప్రియురాలు చాలా హాయిగా కూర్చొని చేతిలో చేసుకుని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫేస్లంతా బ్లషింగ్ అనే పదం ఆడతారు కదా అలా బొగ్గులు అలా కందుతున్న ఎలా ఉంటుందో అలా ఈయన పాట రాసినప్పుడు వచ్చినట్టుగా రాశాడు ఆయన కూడా ఈ నేల మీదకి వచ్చినట్లుగా వచ్చే వెళ్ళిపోయారు ఏమీ పట్టనట్టు అన్ని వదురుకుంటున్నట్టు దేని ఖాతరు చేయనట్టు దేనికి లొంగనట్టుగానే ఉన్నారు ఆయన అవార్డులకి రివార్డులకి హిట్లకి ఫ్లాప్లకి పెద్ద సినిమాకి చిన్న సినిమాకి మెగాస్టార్లకి చిన్న స్టార్లకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి లేని వాళ్ళకి ఏమీ లేదు ఒక రెండు చోట్ల చిన్న సినిమాల్లో కూడా ఆయన పాటలు ప్రతి అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాట రాశారు ఆ పాట అంటే ఖచ్చితంగా అది హిట్ సూపర్ హిట్ అనే పాటనే వస్తూ ఉంటుంది నేను మనసంతా నువ్వేలు అంటే అసలు అద్దం కాని వయస్సులోనే అంటే ఆ సినిమా వచ్చేటప్పటికి చాలా చిన్న పిల్లలం మేము ఆ సినిమా పాటలోనే ప్రతి అంటే చిన్న పిల్లలు కూడా వాటిని తీసుకొని ఆలపించే విధంగా అంటే కొన్ని కొన్ని పాటల్లో మనం తీసుకున్నట్లయితే ఏ పెద్దవాళ్ళు అప్పట్లో ఇప్పుడంటే అన్ని పాటలు కొడుతూ ఉంటే పాటలు తప్ప సాహిత్యం తప్ప డ్రమ్స్ మాత్రమే ఉంటున్నాయి కాబట్టి పెద్దవాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ ఏదైనా పాట పాడితే ఆ పాట పాడకూడదే నువ్వు అనే దీంట్లో నుంచి ఈయన పాడిన పాటలు అంటే ఈయన రాసిన పాటల్లోని ఎంత బాగా ఆ పదాలు ఇంకా అలాంటి పాటలు నేర్చుకుంటే బాగుంటుంది కానీ అంటే వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ ఆ అమ్మాయి అబ్బాయి పాట ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నుంగిని కరిగించింది కరిగే నీరు చినుకైంది చినుకే చిన్న నువ్వే కావాలి పాట నువ్వే కావాలి నా రాగాల అది అంటే ప్రతి పాట ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు మీరు ఆ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సినిమాలో పాటలు ప్యాటర్న్ చూసుకున్నట్లయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను ఆలపించుకునే విధంగా అద్భుతం ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు తెలుగు సాహిత్యంలో జానపదం కావాలా తెలంగాణ యాసతో కూడిన పదం కావాలా రాయలసీమ యాసతో కూడిన పదం కావాలా శ్రీకాకుళం యాసతో కూడిన పదం కావాలా తెలుగు భాష మధురిమతో కూడిన పదం కావాలా పాట కావాలా తెలుగు జాతి యొక్క మూలాలను చెబుతున్న పాట కావాలా తెలుగువాడు తల ఎత్తుకు తిరగడానికి కావలసిన ఆత్మ గౌరవాన్ని అందించే పాట కావాలా ఆత్మవిశ్వాసాన్ని అందించే పాట కావాలా నువ్వు పడిపోతున్నప్పుడు లేవడానికి ఉపయోగపడే పాటలు కావాలా చిన్న పిల్లలు లిటిల్ సోదర్స్ లాంటి పాటల్లో చిన్న పిల్లలు మాట్లాడుకుంటున్న మాట లాంటి కూడిన పాటలు కావాలి కావాలా కాస్త ఎవరిలోకి వచ్చిన తర్వాత ఆ రొమాంటిక్ సంబంధించిన పాటలు కావాలా ఏ పాటైనా సరే నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో సీతారామశాస్త్రి గారి కళ నుంచి విలువడ్డాయి అన్ని పాటలు ఒకే విలువతోటి ఉన్నాయి ఇక్కడ షికారు వచ్చింది అనే దానికి యాక్చువల్గా నేను ఈ ఇంటర్వ్యూలో చెప్పట్లేదు కానీ పుస్తకం చదివిన వాళ్ళు తెలుస్తుంది షికారుకు వచ్చింది అనే దాంట్లో కేవలం ఇందాక నేను చెప్పినట్టుగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం అలా ఏదో ఋషిలా వచ్చి వెళ్ళిపోవడం అలా షికారుకు వచ్చి వెళ్ళిపోవడం మనం అనుకునే లోపు ఆయన వెళ్ళిపోవడం అది తక్కువ వయసులో అరవై నాలుగు అరవై ఏళ్ళ తక్కువ వయసు ఈ జనరేషన్ లో అలా వెళ్ళిపోవడం ఆయన ఇంకా ఉన్నారు సమకాలీలు ఈవెన్ లైఫ్ ఎక్స్పెక్టెన్స్ ఆఫ్ ఇండియా చూసినా కూడా తక్కువే కదా అలా ఎలా చూసుకున్నా కూడా అది మాత్రమే కాకుండా వేరే అర్థం కూడా ఈయన పాటల వెనకాలంటే ఈ పాట షికారు వచ్చింది ఉందని రాశాను